वेलकम बैक टू माय चैनल एसएल कुकिंग्स मोदट ना चैनल एवरना चूसते लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी मरी वीडियोस कोसम सब्सक्राइब चेंडी टमाटा पचड़ी एला चेयालो चूद्दामु मुंदुगा कावाल्सिन पदार्थालु टमाटालु 1/2 केजी पुदीना 1 कट्ट पच्चिमिर्ची 1/20 వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర పసుపు కల్లుప్పు తగినంత ఆయిల్ ముందుగా టమాటాలను పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి pan పెట్టుకోవాలి pan వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందండి అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి వీటిని మగ్గనిచ్చుకోవాలి పచ్చిమిర్చిని మగ్గుతున్నాయండి అందులోనే పుదీనాను వేసుకోవాలి పుదీనా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి పుదీనాని పుదీనా మగ్గిందండి అందులో జీలకర్ర వేసుకోవాలి 1/2 స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి ఒక 10 నిమిషాలు టమాటాను ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఒక టమాటా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి టమాటా మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి టమాటా ఉడుకుతుందండి కొద్దిసేపు మగ్గనిచ్చి మూత పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా మగ్గిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి దీన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీలో కల్లుప్పు వేసుకొని మనం ఉడికించుకున్న టమాటాను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి రెడీ అయిందండి ఇళ్ళకు తాలింపు పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి
వెల్లుల్లి కొంచెం మగ్గనిచ్చి రెండు మూడు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని పచ్చళ్ళలోకి దీన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడి రెడీ అయింది, టమాటో పచ్చడి రెడీ అండి. నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.